రైట్ గుంతకల్లు రైల్వే డివిజన్ ఆఫీస్ లో సిబిఐ దాడులు చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. గుంతకల్లు రైల్వే డివిజన్ డిఆర్ఎం ఆఫీస్ లో సిబిఐ సోదాలు చేసింది. కడప దగ్గర ఒక రైల్వే వంతెన నిర్మాణం కోసం లంచన్ డిమాండ్ చేసినట్టుగా తెలిసింది. పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు రైల్వే అధికారులు. రైల్వే వంతెన నిర్మాణ పనుల యాక్టెప్సెన్సీ కోసం ఈ లంచాన్ని డిమాండ్ చేశారు. ఇక దీంతో కాంట్రాక్టర్ రమేష్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చాడు సిబిఐకి. దీంతో రైల్వే అధికారుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. డిఎఫ్ఎం ప్రదీప్ బాబు, అకౌంటెంట్ బాలాజీతో పాటు మరో ముగ్గురుపై ఆరోపణలు వచ్చాయి. మొత్తం ఈ ఐదుగురు అధికారులను అదుపులోకి తీసుకున్నారు సిబిఐ ఆఫీసర్స్. డిఆర్ఎం వినీత్ సింగ్ ఆఫీస్ క్వార్టర్స్ లో తనిఖీలు చేస్తున్నారు. తొలిసారి డిఆర్ఎం స్థాయి అధికారిని ప్రశ్నిస్తోంది సిబిఐ. అదుపులోకి తీసుకున్న అధికారులను ఇవాళ సికింద్రాబాద్ తరలించనున్నారు సిబిఐ అధికారులు.